హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకేశ్వరి క్రియేషన్స్ నేనండి లోకేశ్వరి ఏటికొప్పక అమ్మాయిని ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో అందరికీ తెలుసు సేమియా క్యాసర్ ఎలా చేయాలనేది కానీ పక్కా కొలతలతో సేమియా క్యాసర్ ఏ విధంగా తయారు చేయాలి పర్ఫెక్ట్ సేమియా క్యాసర్ ఏ విధంగా తయారు చేయాలనేది నేను చూపిస్తున్నానండి దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం గీ యాడ్ చేసుకుంటాము గీ కొంచెం గీ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మనం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటాము కావాలంటే మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు కిస్మిస్ ఫ్లేవర్ అంతగా నచ్చదండి అందుకే నేను యాడ్ చేసుకోలేదు సో జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటాము చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పక్కా కొలతలతో చూపిస్తున్నాను నేను సో ఈ విధంగా మనం జీడిపప్పును తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే అదే ప్యాన్లో నేను కొంచెం ఒక కప్పు సేమియా తీసుకుని వెరిమిసల్లి దాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఆ కొలతల ప్రకారం చూపిస్తాను ఇప్పుడు మనం ఈ వెరిమిసల్లిని ఏం చేయాలండి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా చేసేటప్పుడు ఏంటంటే లూజ్గా మనకి సేమియా ఇస్తారు కదా అలాంటిది కొనుక్కోకూడదండి మనం ప్యాకెట్ వెరిమిసల్లి అయితే మనకు చాలా బాగా వస్తుంది సో తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇదైతే మాత్రం మనం బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎందుకంటే నేను ఎటువంటి ఫుడ్ కలర్ అనేది ఇంకా యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కదా అని యాడ్ చేయలేదండి న్యాచురల్గానే చేస్తున్నాను కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వేసుకున్నాం కాబట్టి సేమియా దానికి టూ అండ్ హాఫ్ కప్స్ అంటే రెండున్నర కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి చూడండి రెండున్నర కప్పులు ఎగ్జాక్ట్గా రెండున్నర కప్పులు నీళ్ళు యాడ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ సేమియా క్యాసర్ అనేది వస్తుంది రెండున్నర కప్పులు యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగాను కుక్ అవుతుంది ఆ నేతి ఫ్లేవర్ అది మనకి ఎగ్జాక్ట్గా అలా పట్టి ఉంటుందన్నమాట సో కాబట్టి మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆ సేమియాని బాగా కుక్ అవనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలపండి ఎందుకంటే మళ్ళీ అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి మనం ఆ విధంగా కలుపుకుని మళ్ళీ మనం లిట్ పెట్టి కుక్ చేసుకుందాం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి సేమియా బాగా కుక్ అయ్యేంత వరకు మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు అందులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యింది కదా ఒకసారి చూడండి మొత్తం అంతా మనం బాగా కలుపుకొని బాగా కుక్ అయిందో లేదా ఒక్కసారి మనం టెస్ట్ చేసుకోవాలి ఈ విధంగా సో చూడండి మనం ఇలా ఒకసారి చేత్తో ఫింగర్స్తో అన్నట్టయితే మనకు తెలుస్తుంది సో సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కప్కి త్రీ ఫోర్త్ కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి త్రీ ఫోర్త్ కప్ సరిపోతుంది ఇంకా షుగర్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే త్రీ ఫోర్త్ కప్ కన్నా ఇంకా కొంచెం హాఫ్ కప్కి ఎక్కువ త్రీ ఫోర్త్ కప్కి తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనం ఇదంతా కలుపుకుంటే షుగర్ అనేది బాగా మెల్ట్ అవుతుంది కదండి దానిలో మళ్ళీ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమియాని షుగర్లో బాగా కుక్ అని ఇవ్వాలి సో ఈ విధంగా మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సేమియా కేసర్ అనేది సో ఇప్పుడు మనం ఒక త్రీ ఆర్ ఫోర్ ఎలాచీ తీసుకుని దాన్ని బాగా కొట్టుకుని యాడ్ చేసుకోవాలి లేదంటే పౌడర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు చూడండి షుగర్ సిరప్లో మనకి సేమియా అనేది బాగా కుక్ అవ్వాలి అంటే షుగర్ సిరప్ కూడా మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోవాలి తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఇప్పుడు ఈ టెక్స్చర్ అనేది మనకు రావాలన్నమాట అంటే షుగర్ సిరప్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మనకి తయారైంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనిలో మళ్ళీ కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకోవాలి పైనుంచి ఎలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ ఎక్కువగా అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా పైనుంచి యాడ్ చేసుకోవాలి అంతేనండి ఈజీగా ఉండే సేమియా క్యాచర్ అనేది పక్కా కొలతలతో తయారైపోయింది కదా ప్లీజ్ ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్